ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 13 కంటిన్యూషన్. ఇంకా డేమన లేడీ చాయ్కి చాయంగ్ చెప్పిన సీక్రెట్ చెప్పి వెళ్తాడు. ఇంకా లేడీ చాయ్ ఆ విషయాన్ని రాణికి చెప్పడానికి వస్తుంది. అయితే రాణి గది బయట ఆ కిచ్లో పెట్టిన గూఢచారి అమ్మాయి వీళ్ళ మాటలు వింటుందని తెలుసు కాబట్టి వెంటనే లేడీ చాయ్ రాణితో పెద్దగా మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. అదేంటంటే, రాణి గారు మన హెవెన్ డాక్టర్ ఏవో కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తుందంట అని లేడీ చాయ్ గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్తుంది. ఇంకా ఈ మాటలన్నీ ఆ గూఢాచారి అమ్మాయి బయటుండి వింటూ ఉంటుంది. ఇంకా లేడీ చాయ్ లోపలికి వెళ్లి రాణితో, రాణిగారు మన హెవెన్ డాక్టర్ ఏవో కొత్త వస్తువులు తయారు చేయడం కోసం కావలసిన మెటీరియల్స్ తెచ్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళిందంట అని ఒక పక్క ఈ విధంగా గట్టిగా మాట్లాడుతూ లేడీ చాయ్ మరో పక్క తను చెప్పాలనుకున్న విషయాన్ని, అంటే ఆ డే కొంగు కిచ్లో ఇంట్లో ఉంటున్నాడు అనే విషయాన్ని రాణికి పెన్నుతో రాసి చూపిస్తుంది. ఇంకా రాణి కూడా తను అడగాలనుకున్న విషయాల్ని అదే పేపర్లో రాసి అడుగుతుంది. ఇంకా రాణి వెంటనే లేడీ చాయ్తో ఇంతకీ ఆ డేక్ హోంగ్ ఎవరు అని రాస్తుంది. అందుకు లేడీ చాయ్ ఆ డేక్ హోంగ్ రాజుగారికి మిగులున్న ఏకైక బంధువు అని చెప్తుంది. అంటే ఆ విషయాన్ని కూడా రాసి చూపిస్తుంది. ఇంకా ఇది తెలుసుకుని రాణి ఒకసారిగా షాక్ అవుతుంది. వెంటనే లేడీ చాయ్ని, మరైతే కిచులు ఆ డేక్ హోంగ్ ని ఎందుకు తీసుకొచ్చాడు అని రాసి అడుగుతుంది. ఆ మాటకు లేడీ చాయ్, ఏముంది రాణి గారు, ఇతన్ని చూపించి మన రాజుగారిని బెదిరించాలని ఆ కిచులు ఇలా చేస్తున్నాడు అనుకుంటా అని రాస్తుంది లేడీ చాయ్. ఇంకా రాణికి మనం మాట్లాడుకోకుండా ఇలా రాసుకోవడం ఏంటి అని కోపం వచ్చి వెంటనే ఇక్కడున్న గూఢాచారి అమ్మాయిని ఎప్పుడు పంపిస్తావు లేడీ చాయ్ అని రాస్తుంది. అందుకు లేడీ చాయ్, చూడండి రాణి గారు, ఇక్కడ మన దగ్గర ఉంది ఈ యొక్క గూఢాచారి అమ్మాయేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడానికి నేను ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాను, త్వరలో తనని పంపించేద్దాం అని రాస్తుంది లేడీ చాయ్. ఇంకా విషయం తెలుసుకున్న రాణి, అయితే ఈ విషయాలన్నింటిని బట్టి రాజు టెన్షన్ లో ఉంటాడు కదా, రాజు బాధను కొంచెమైనా తగ్గించాలి అనుకుని వెంటనే లేడీ చాయ్తో, ఇదిగో చూడండి లేడీ చాయ్, ఈ రోజు నైట్ రాజుగారితో డిన్నర్ టేబుల్ ని ఏర్పాటు చేయండి అని చెప్తుంది. అందుకు లేడీ చాయ్ షాక్ అయ్యి వెంటనే తిరిగి సరే రాణి గారు అని అంటుంది. నెక్స్ట్ ఆ డేక్ హోంగ్ ఆ కిచులు మనుషులతో కలిసి మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ డేక్ హోంగ్ ని ప్రతి నిమిషం ఆ సూలీబాంగ్ గ్రూప్ లోని అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ చాయంగ్ ఆ సులీబాంగ్ గ్రూప్ హెడ్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతను ఆ డేక్ హోంగ్ స్టోరీ అంతా చెప్తాడు. అతను ఏం చెప్తాడంటే, ఇదిగో చాయంగ్, ఆ డేక్ హోంగ్ ఇంతకుముందు రాజుగారు ఉంచుకున్న ఉంపుడుగత్తె కొడుకు. అతను ఆఫీషియల్గా చాలా ముఖ్యమైన వాడు. అయితే కొంతకాలం తర్వాత అతన్ని అలాగే అతని అమ్మని బయటకు తోసేశారు. దాంతో వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఏ గుడి దొరికితే అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇతన్ని కూడా చంపడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇతను కిచ్లో లాంటి పెద్ద పెద్ద వాళ్ళ కింద ఉండబట్టి ఇంతకాలం బతుకున్నాడు. ఫైనల్గా చెప్పాలంటే ఈ రాజకుటుంబంలో మన గోరియ రాజు తర్వాత ఈ రాజకుటుంబంలో బ్రతికి ఉన్న ఏకైక ముఖ్యమైన వాడు ఈ డేక్ హోంగ్ మాత్రమే. అంతేకాదు చాయంగ్, నేను ఆ మధ్య ఒకసారి ఇతన్ని చూశాను. అంటే నేను 3 సంవత్సరాల క్రితం వ్యాపారం కోసం ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఈ డేక్ హోంగ్ ఒక వేశ్యా గృహంలో చాలా మంది అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ ఉండడం నేను చూశాను అని చెప్తాడు ఆ సూలీబాంగ్ హెడ్ చాయంగ్కి. ఈ విధంగా చాయంగ్ ఆ డేక్ హోంగ్ గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. ఇంకా చాయంగ్ అక్కడి నుంచి వెళ్తూ ఎన్సు కోసం లైట్ వెయిట్ గా ఉన్న కత్తిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడ రాజు తన సలహాదారుతో, ఇదిగో నా ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళని కాపాడాలి అంటే దానికి ఒకే ఒక మార్గం కనిపిస్తుంది, అదేంటంటే వచ్చిన వాళ్ళందరినీ గవర్నమెంట్ పొజిషన్లో నిలబెట్టానంటే అప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చంపేయడానికి ప్రయత్నించరు కదా, అలాంటప్పుడు ఆ కిచులు కూడా నా మనుషుల్ని ఏం చేయలేడు, అందుకే వచ్చే మనుషుల్ని ఏ ప్లేస్లో నిర్ణయిద్దామంటారు సలహాదారు గారు, నాకు సలహా ఇవ్వండి అని అంటాడు రాజు. ఆ మాటకు సలహాదారు, రాజా నన్ను క్షమించండి, మీకు ఈ విషయం తెలిసినట్లేదు, ఎవరికైనా గవర్నమెంట్ పొజిషన్ ఇవ్వాలంటే అది రాజు అయిన మీరు చేయడానికి వీల్లేదు, అది మంత్రిగా ఉన్న ఆ కిచులు మాత్రమే చెయ్యాలి అని అంటాడు. ఈ మాట విని రాజు కోపం వచ్చి, ఇదెక్కడ రూలు, ఇలాంటి రూల్ ఉండడానికి వీల్లేదు, ఇప్పటి వరకు ఈ రూల్ ఉన్నా సరే దాన్ని తీసేద్దాం, లేకపోతే ఆ కిచులు తనకిష్టం వచ్చిన వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాడా, నేను మాత్రం దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని అంటాడు రాజు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఆ డేక్ హోంగ్ కిచులు ఇంటి దగ్గర ఉండి బుక్ చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంతలో కిచులు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో చూడు డేక్ హోంగ్, ఎవరినైనా ఏ పొజిషన్లోనైనా నియమించే అధికారం నాకుంది కాబట్టి ఈ రాజ్యం ఆర్థిక వ్యవహారాలని నువ్వు చూసుకునేలాగా నీకు గొప్ప ఉన్నత పొజిషన్ని తీసుకొచ్చాను. ఈ సీట్లో కూర్చున్నప్పటి నుంచి నువ్వు గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను నీకు తీసుకొచ్చిన పొజిషన్ ఈ మన గోరియరాజు ఇచ్చే ఆజ్ఞల్ని పాటించేలా కాకుండా ఆ యువన్ దేశపు రాజు ఇచ్చే ఆజ్ఞల్ని పాటించేలాగా ఉండే గవర్నమెంట్ పొజిషన్ని నీకు తీసుకొచ్చాను, ఇదిగో టేక్ హోమ్ తీసుకో అని ఇస్తాడు కిచులు.
ఇంకా కిచులు ఇంత చెప్తున్నా ఆ డేకాంగ్ అసలు పట్టించుకోడు, సీరియస్ గా బుక్ చదువుకుంటూ ఉంటాడు. అప్పుడు కిచులు, ఏంటి డేకాంగ్ నీకు ఈ పొజిషన్ నచ్చలేదా, లేక నువ్వేమైనా ఆలోచిస్తున్నావా అని అంటాడు. అందుకు డేకాంగ్ లేదు కిచులు, నేను ఇంతవరకు ఎప్పుడు దేని గురించి ఆలోచించలేదు, సాధారణంగా నేను దేని గురించి ఆలోచించను, ఇప్పటి వరకు నేను ఇలాగే జీవించాను అని అంటాడు డేకాంగ్. అప్పుడు కిచులు, సరే ఇదంతా నేను ఎందుకు ఏర్పాటు చేశానంటే, రేపు మీటింగ్ జరిగేటప్పుడు నువ్వు పెద్ద పొజిషన్లో ఉండి నేను చెప్పమన్నట్లుగా అక్కడ మీటింగ్లో చెప్పాలి అని అంటాడు కిచులు. ఇంకందుకు డేకాంగ్, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను. అయితే కిచులు, నేనేం చెప్పాలో నువ్వు ఆ విషయాన్ని నాకు రాసివ్వు, నేను దాన్ని బాగా చదువుకుని గుర్తుపెట్టుకుని నువ్వు చెప్పమన్నది చెప్తాను, సరేనా అని అంటాడు డేకాంగ్. అందుకు కిచులు, ఏంటి డేకాంగ్ నువ్వు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవా అని అంటాడు. ఇంకా వెంటనే డేకాంగ్, అయితే కిచులు నేను చెప్పేది విను, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇప్పుడు రాజుగా ఉంటున్న నా మేనల్లుడు నచ్చకే కదా, అంటే నన్ను రాజుని చేయడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చింది, మరైతే నన్ను రాజుని చేయడానికి ప్లాన్ చేస్తున్నావా లేదా అని అంటాడు డేకాంగ్ కిచులుని. ఆ మాట కిచులు, ఆ చేస్తున్నాను, నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను అని అంటాడు. ఇంకా కిచులు వెంటనే, నువ్వు ఎలాంటి రాజుగా ఉండాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అందుకు డేకాంగ్, నేను నన్నెవరూ కదల్చకూడని రాజుగా ఉండాలని అనుకుంటున్నాను, అంటే నేను శాశ్వతమైన రాజును అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్తాడు డేకాంగ్. ఇంకా కిచులు, సరే తప్పకుండా చేస్తాను అని నవ్వుకుంటాడు, అంటే ఈ రాజును చంపేయాలని అర్థం. ఇంకా అక్కడ సలహాదారు రాజుతో, రాజా రేపు మీటింగ్లో ఏం చెప్పాలనుకుంటే మీరు అది చెప్పండి, అంతేకాకుండా ఆ కిచులు ముందు ఎటువంటి రూల్స్ మార్చాలనుకుంటున్నారో అవన్నీ మార్చండి, ఎందుకంటే ఈ రాజ్యమంతా ఇప్పుడు ఉదాల్జీ సైనికులతో రక్షించబడుతుంది, అందువల్ల మన ప్రజలకు కూడా ఏం కాదు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో కోర్టు లేడీ చాయ్ రాజా అని వస్తుంది. ఇంకా లేడీ చాయ్ రాజుతో, రాజా రాణిగారు మీతో ఈ విషయం చెప్పిరమ్మని పంపించారు అని అంటుంది. అప్పుడు రాజు, ఏమైందంట కోర్టు లేడీ చాయ్, రాణిగారికి నా ప్లేస్ నచ్చలేదా, తను నా ప్లేస్లో ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుందా అని అంటాడు. అప్పుడు లేడీ చాయ్, లేదు రాజా, రాణిగారు ఈరోజు నైట్ మిమ్మల్ని డిన్నర్కి తన రూమ్కి రమ్మని పిలిచారు, మీకు డిన్నర్ టేబుల్ని ఏర్పాటు చేస్తున్నారంట అని చెప్తుంది. ఇంకా ఈ మాటకు రాజు షాక్ అయ్యి, సరేలే అని అంటాడు. అనుకున్నట్టుగానే రాజు నైట్ రాణి గదికి వెళ్తాడు. ఇంకా లేడీ చాయి వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు ఎవరూ వినకూడదని, అక్కడ పనిచేసే లేడీ సైనికులందరినీ కొంచెం దూరంలో ఉండమని పంపిస్తుంది. ఎందుకంటే లేడీ చాయ్కి తెలుసు ఆ గూఢచారి అమ్మాయి రాజు రాణి మాట్లాడుకునే మాటలను విని ఆ కిచులోకి పంపిస్తుందని తెలుసు. అందుకే ఆ అమ్మాయితో పాటు మిగిలిన సైనికులందరినీ కొంచెం దూరంలో ఉండమని చెప్తుంది ఆ లేడీ చాయ్. ఇంకా రాజు రాణి దగ్గరికి వచ్చినప్పుడు రాణి డ్రింక్స్ పోసి రాజుతో ఇలా అంటుంది, రాజా ఆ కిచులు ఆ డేకాంగ్ ని తీసుకొచ్చి మీ స్థానాన్ని తీసేయాలని చూస్తున్నాడు కదా, పైగా మీరు రాజయ్యి కొంతకాలమే అయ్యింది, ఆ కిచులు ఇప్పుడు మిమ్మల్ని రాజస్థానం నుంచి తొలగించాలన్నా సరే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి, అందుకే ఆ కిచులు మా యువన్ దేశపు రాజుతో మాట్లాడే ముందే నేనే వెళ్ళి యువన్ రాజుతో మిమ్మల్ని రాజస్థానం నుంచి తీసేయొద్దని చెప్తాను అని రాణి అంటుంది. అంతేకాకుండా రాజా మీకు హెల్ప్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుకుంటుంది రాణి. ఇంకా అలా బతిమలాడుకోవడం రాజు చూసి వెంటనే లేచి రాణి కోసం తను తెచ్చిన గిఫ్ట్లన్నీ రాజు రాణికి ఇస్తాడు. తర్వాత చివరగా ఒక గిఫ్ట్ను రాణికి ఇచ్చి ఇదేంటో ఒకసారి ఓపెన్ చేయి అని అంటాడు. ఇంకా రాణి దాన్ని ఓపెన్ చేస్తుంది, ఆ గిఫ్ట్ ఏంటో కాదు అది రాణి చున్ని. ఇంకా రాజు దీన్ని ఇచ్చి రాణి ఇదేంటో గుర్తుందా అని అంటాడు. ఇంకా రాణి దాన్ని గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే రాణి రాజు యువన్ దేశంలో బందీగా ఉన్నప్పుడు రాజుతో మాట్లాడడానికి తన ముఖం కనపడనివ్వకుండా ఈ చున్నీనే చుట్టుకుని వచ్చేది, ఆ విషయం రాణి గుర్తు చేసుకుంటుంది. ఇంకా రాజు రాణితో, ఇప్పుడు గుర్తొచ్చిందా రాణి, అప్పుడు నన్ను కలవడానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎవరనేది నాతో చెప్పకుండా ఈ చున్నీతో నీ ముఖాన్ని కవర్ చేసుకుని నాతో మాట్లాడేదానివి, అలా మాట్లాడుతున్నప్పుడు నీతో ఒక మాట చెప్పాను, అదేంటంటే నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చినా సరే నేను పట్టించుకోను, నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, అంతేకాకుండా నేను ఈ కొరియా దేశానికి కాబోయే రాజుని, కాకపోతే ఇక్కడ బందీగా ఉన్నాను, నాకు తెలుసు నా రాజ్యం చాలా బలహీనమైనదని, అలాగే నేను పవర్ లేని వాడిని అని కూడా చెప్పాను, ఈ విధంగా నా గురించి అంతా చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను, కానీ అప్పుడు నువ్వు నాతో ఏం చెప్పలేదు, అప్పుడు నేనేమో ఎందుకు ఈ అమ్మాయి నాతో ఏం చెప్పట్లేదు, నాతో ఏమైనా అట్లాడుకుంటుందా అని అనుకునేవాడిని. రాజు ఈ మాట అనగానే రాణి, లేదు రాజా నా ఉద్దేశం అది కాదు, నేనెందుకు చెప్పలేదంటే అని అంటుంది. అప్పుడు రాజు, నన్ను పూర్తిగా చెప్పని రాణి, అదేంటంటే ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుందామని నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు ఈ చున్నీనే అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు, అప్పుడు దీన్ని తీసుకొని నీ గుర్తుగా దాచుకున్నాను అని అంటాడు రాజు. ఇంకా రాజు వెంటనే, ఇప్పుడు చూడు రాణి నీతో మాట్లాడుతున్నాను, అదేంటంటే నేను ఇప్పుడు రాజుని, కానీ నేను ఇంతవరకు రాజుగా దేన్ని సాధించలేదు, నా దగ్గర నిజమైన పవర్ లేదు, అలాగే నా ప్రజలు లేరు, కానీ ఇప్పుడు నా దగ్గర ఉంది ఒకే ఒక విషయం, అదేంటంటే నా దగ్గర కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు ఏంటంటే నేను నా ప్రజల్ని అలాగే నా రాజ్యాన్ని ఆ యువన్ దేశం నుంచి కాపాడాలి,
ఏం జరిగినా సరే నా ప్రజల్ని కాపాడాలి అని అనుకుంటున్నాను, ఇవే నాకున్న సిద్ధాంతాలు అని అంటాడు రాజు. అప్పుడు రాణి, నాకు అర్థమైంది రాజా, ఇప్పుడు మీరు ఆ యువన్ దేశం నుంచి హెల్ప్ అడిగారంటే మీ సిద్ధాంతాలని తప్పినట్లవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది రాజా, మీరు మీ సిద్ధాంతాలని బ్రేక్ చేయాలనుకోవడం లేదని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని అంటుంది. ఇంకా రాజు వెంటనే, నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు రాణి అని వెంటనే, ఇదిగో చూడు రాణి, ఇప్పటికే నా సిద్ధాంతాల్లో ఒకదాన్ని బ్రేక్ చేసేసాను. అదేంటంటే ఎట్టి పరిస్థితులను ఆ యువన్ దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసేసాను. ఏంటంటే నేను ఎంతగా ప్రయత్నించినా నిన్ను నా మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను, ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే ఇన్ని రోజులు కూడా నీతో చాలా కఠినంగా ఉన్నాను. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను, నా లాంటి వీక్ పర్సన్కి నువ్వు ఒకే ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే ఇంకా ఎప్పుడూ కూడా నా సిద్ధాంతాలని బ్రేక్ చేయాలని ప్రయత్నించొద్దు, ఇంకా ఎప్పుడు ఆ యువన్ దేశం నుంచి హెల్ప్ తీసుకొస్తానని అనొద్దు అని అంటాడు రాజు. ఇంకా ఈ మాటలకు సరే అని రాణి ఏడుస్తుంది. ఇంకా నెక్స్ట్ రాజు రాణిని ఓదారుస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చాయంగ్ సైనికుల దగ్గరికి ఒక అబ్బాయి పెట్టెను తీసుకుని వచ్చి, ఇదిగోండి మీరు అడిగిన ఆర్డర్ అని అంటాడు. ఇంకా చాయంగ్ సైనికుడు దాన్ని ఓపెన్ చేసి, అరే ఇందులో కత్తులు అలాగే కొన్ని యుద్ధ సామాగ్రి ఉన్నాయి, వీటినేం మేము అడగలేదే అని అంటాడు. అందుకతను ఆ సైనికునితో, నాకు వీటిని ఇక్కడ ఇచ్చిరమ్మని చెప్పారండి, అందుకే తీసుకొచ్చాను అని అంటాడు. ఇంకా ఆ సైనికుడు మిగిలిన సైనికులందరినీ, ఎవర్రా దీన్ని ఆర్డర్ చేసింది, అసలైనా మనలో ఎవరు ఆయుధాల పట్ల లెక్కలు చూసుకునేది ఎవరు అని అడుగుతాడు. అక్కడున్న వాళ్ళందరూ మేం కాదు మేం కాదు అని అంటారు. ఈలోగా ఆ అబ్బాయి ఇంకొక చిన్న పెట్టెను ఆ సైనికుడికిచ్చి, ఇదిగోండి ఇది మీ కెప్టెన్ అయిన ఉదాల్చికి ఇవ్వండి. ఇంకా మీ కెప్టెన్తో, ఇదేనంట కదా మీరు లాస్ట్ టైం అడిగింది, అదే తీసుకొచ్చారంట అని చెప్పండి, అప్పుడు ఈ పెట్టెంటో మీ కెప్టెన్కి అర్థమవుతుంది అని అంటాడు అతను. ఇంకా ఆ సైనికుడు ఆ పెట్టెను తీసుకుని అప్పుడే వచ్చిన డాక్యుమెంట్కి ఇచ్చి, అరే దీన్నంటా కెప్టెన్కి ఇవ్వరా అని అంటాడు. ఇంకా ఇదంతా ఆ పెట్టెను తీసుకొచ్చిన అతను అక్కడే ఉండి చూసి వెళ్తాడు. ఇంకా డాక్యుమెంట్ వచ్చి ఆ పెట్టెను చాయింగ్కి ఇవ్వడానికి వస్తాడు, కానీ చాయంగ్ ఆ గదిలో ఉండడు కాబట్టి ఇంకా డాక్యుమెంట్ ఆ పెట్టెను చాయంగ్ గదిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మీటింగ్ జరిగే రోజు, ఇంకా మంత్రులందరూ ఆ మీటింగ్కి వచ్చి కూర్చుంటారు. ఇంకా కిచ్లో కూడా వచ్చి కూర్చొని నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఇంకా అప్పుడే రాణి అలాగే లేడీ చాయ్ ఆ మీటింగ్కి వస్తారు. ఇంకప్పుడే రాజు అందరినీ చూసుకుంటూ అక్కడికి వస్తాడు.